चाहिए ना चाहिए चिहनम क्लॉक टवर सेंटर लो ना चाहिए चिहना बटे नित्य मा चेत लगे नीलू गाकुतुनाई आ नील नेटे गाकुतुनायो ई नलगोंडा अभिवृद्धि मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव चेतल मीद कल्वकुंट्ल तारक रामाराव गारि चेतल मीद ई नलगोंडकु निधुलु कूडा अट्लने नीललागा नीललागा నల్లగొండకు వచ్చి నల్లగొండ అభివృద్ధి అవుతుంది. నల్లగొండ ఐటీ హబ్ అన్న, ఐటీ హబ్ కావాలి. మా నల్గొండ నియోజకవర్గం బాగుపడాలి, మా నల్గొండ నియోజకవర్గం నల్లగొండ జిల్లా బాగుపడాలి అన్న అని ఒక మాట చెప్పిన అంతే. ఒక మాటకు 90 కోట్ల రూపాయలు ఇచ్చి ఐటీ హబ్ కు నిర్మాణానికి వచ్చి ఫౌండేషన్ వేసి ఒక సంవత్సరం లోపల ప్రారంభం కావాలని చెప్తే ఇలా ప్రారంభానికి వచ్చిండు మన మన కేటీఆర్ ముఖ్యమంత్రిగా. ఫ్లైఓవర్ 70-50 కోట్ల రూపాయలతో మరిగూడ చౌరస్తాలో ఫ్లైఓవర్ వేసుకున్నాం. దగ్గర దగ్గర 936 కోట్ల రూపాయలతోటి ఇలా ఫౌండేషన్ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రారంభాలు శంకుస్థాపనలు వేసుకున్నటువంటి సందర్భం. 20-25 సంవత్సరాలలో ఏమి చేసిండో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నల్లగొండకు వచ్చి మత్తు మైకంలో వచ్చి బొమ్మలు పెడితే రోడ్లు తవ్వుతే అభివృద్ధి అని మాట్లాడుతున్నారు. సోదరులారా, ఇక్కడికి మీరు అందరూ వచ్చారు. ఇవాళ మీరందరూ కూడా నల్లగొండ అభివృద్ధి అయినటువంటి రోడ్ల మీద తిరుగుతున్నారు. అభివృద్ధి అయినటువంటి జంక్షన్ల కాడ సెల్ఫీలు దిగుతున్నారు. నల్గొండ అభివృద్ధి అయినటువంటి ఐటీ హబ్ దగ్గర ఫోటోలు దిగుతున్నారు. క్లాక్ టవర్ సెంటర్లో ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఇవన్నీ అభివృద్ధి అయ్యిందా కాలేదా? ఒక అతను ఏమంటాడంటే నల్గొండ అభివృద్ధి అయిందని అంటే చెప్పు తీసుకొని కొడతా అంటాడట. మరి నల్గొండ అభివృద్ధి అయిందా కాలేదా? అయ్యిందంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా గట్టిగా. ఇవాళ నల్లగొండ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి దీవించండి, ఒక్కసారి ఈ నల్లగొండకు సేవకుడిగా అవకాశం ఇవ్వండి అంటే నల్లగొండ ప్రజలు అవకాశం ఇచ్చి నల్లగొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేసిర్రు. ఆనాడు ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నల్లగొండ గెలిపియాలి, నల్లగొండ కోట పైన గులాబీ జెండా ఎగరాలి, కంచర్ల భూపాలరెడ్డిని గెలిపియండి, నల్లగొండని దత్త తీసుకొని నల్లగొండ నలువైపులు అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిండు. ఆ మాట నిలబెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 1300 కోట్ల రూపాయలతోటి. గట్టిగా ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా కృతజ్ఞతలను ఈ వేదిక ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అవమానం చేసిర్రు. ఒక్క చేతోడు ఏం చేస్తానన్నారు. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి మంత్రిగా ఉండి ఈ నల్లగొండ కోసం అభివృద్ధి చేస్తాను నేను వస్తే నల్లగొండలో ఒక్క చేతోడి ఏమవుతుంది? వాడి మీద 100,000 ఓట్లతో గెలుస్తాడు నల్లగొండ ప్రజలు. అవమానం చేసిండు. అవమానాన్ని నాకు చెయ్యలేదంటే ఈ నల్లగొండ నియోజకవర్గ ప్రజల చేతులు మావి చేతులు మా చేతులతోటి చిత్తు చిత్తుగా ఎంకరెడ్డిని ఓడగొడతామని ఓడగొట్టిండ్రు. ఇట్లాంటి ఇంగితం లేని లీడర్లు, వెంకట్రెడ్డి లాంటి లీడర్లు, రేవంత్ రెడ్డి లాంటి లీడర్లు కావన్నా, మీకోసం
మీ దగ్గర నల్గొండలో 24 గంటలు ఉంటూ మీకోసం 24 గంటలు పనిచేసే కంచర్ల భూపాలరెడ్డి లాంటి నాయకుడు కావాలనా? భూపన్న ఒక మాట అన్నాడు, ఆయన అంగవైకల్యం మీద కూడా మాట్లాడిండు అని. అన్నా నేను ఒకటే చెప్తున్నా, నీ అంగవైకల్యం మీద మాట్లాడినోనికి వానికి నెత్తి సక్కగలేదు, నువ్వు మంచిగానే ఉన్నావు, నీ ప్రజలు నీతోనే ఉన్నారు, తప్పకుండా నిన్ను గెలిపిస్తారు. ఆయన నెత్తి ఖరాబైంది, నీ పనితీరు చూసి ఈ ప్రభుత్వ పనితీరు చూసి ఆయన మెదడు దెబ్బతిన్నది. అందుకే పొద్దునోటి మాట్లాడతాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు, రాత్రి వచ్చే వరకు ఇంకో మాట మాట్లాడతాడు. గసంటోళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం ఎంత కూడా లేదు. అయినా నాకు తెలివి అడుగుతా ఉన్నా, మాకంటే పొడుగు పొడుగు ఉండొచ్చు, వాళ్ళు ఉన్నారు వీడ, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చాలా పొడుగున్నారు. ఒక్కొక్కరు చాలామంది పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిండ్రు, ఏం చేసిండ్రు. కాకపోతే మా జగదీష్ అన్న పొడుగు లేకపోవచ్చు, మా భూపాలన్న పొడుగు లేకపోవచ్చు, నేను కూడా పొడుగు లేకపోవచ్చు, మా సార్ కేసీఆర్ కూడా దొడ్డుగలేకపోవచ్చు మీ లెక్క. కానీ మీరెవ్వరు చేయని పని 60 ఏళ్లలో ఈ 9 ఏళ్లలో చేసి చూపెట్టింది. ఇదే గులాబీ జెండానా కాదా ఒకసారి చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పేది అవాస్తవమా? ఫ్లోరోసిస్ను మీరు పాపంలాగా పెంచి పోషిస్తే, లక్షన్నర మంది నల్లగొండ బిడ్డలను మీరు జీవోత్సవాలు చేస్తే, ఆ ఫ్లోరోసిస్ను తరిమేసిన మొగాడు మనగాడు కేసీఆర్, ఇది దేశం మొత్తం చెప్తా ఉన్నది. ఇది నేను చూసిన నల్లగొండనేనా, ఇంకేదైనా వేరే పట్టణానికి వచ్చినా అనే అభిప్రాయం కలిగే విధంగా మొత్తం రూపురేఖలు దగ్గర ఉండి మార్చిన ఘనత మీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారికే దక్కుతుంది. డబ్బులిచ్చింది కేసీఆర్ అయితే, నిధులిచ్చింది కేసీఆర్ గారైతే మొత్తంగా శ్రద్ధ పెట్టి పనిచేసి ఈరోజు సొంత ఇల్లు కట్టుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ఫికర్తోని ఎంతైతే బాధతో పనిచేస్తారో, అంత బాధతో అంత కష్టంతో బ్రహ్మాండమైన పనిచేసిన భూపాలరెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.